కృష్ణాంజనేయులు గారు, మీరు ఎట్లా చూస్తారండి? ఇందిరా గారు కొన్ని కొన్ని స్టార్ట్లింగ్ రెవల్యూషన్ చేశారు. ఏంటంటే పార్టీ పెట్టారు కానీ పార్టీ ఇంతవరకు ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ కాలేదు, వ్యక్తిగత విభేదాలు కూడా కారణమై ఉండొచ్చు అన్న విషయం చెప్తూ, వీరిద్దరు చేస్తున్న విధానాలు, వీరి నిర్ణయాల వల్ల ప్రజలు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అభిమానులు నలిగిపోతున్నారు, వాళ్ళు కూడా ఇద్దరిని ప్రశ్నించే సందర్భం రావచ్చు, విజయమ్మ గారు కూడా నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్? ప్రదీప్ గారు నమస్తే. ఇందిరా శోభన్ గారు షర్మిల గారికి చాలా దగ్గరగా ఉండి వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టినప్పుడు చాలా బాగా అబ్జర్వ్ చేశారు. ఇందిరా శోభన్ గారు మాట్లాడినటువంటి రెండు కీలకమైనటువంటి అంశాలు, ఏపీలో షర్మిల గారు పార్టీ పెడతారు అనటానికి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకటి ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కొందరు నాయకులు తనని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రమాన్ని ఒత్తిడి చేస్తున్నారని మొట్టమొదటే షర్మిల గారు చెప్పారు అనేటువంటిది కూడా ఇందిరా శోభన్ గారు రివీల్ చేశారు. కానీ తెలంగాణలో నేను రాజకీయంగా అక్కడ పార్టీ పెట్టాలనుకుంటున్నాను అనేటువంటి అంశం ఒకటి. రెండవది, ఏపీలో జగన్ అవకాశం ఇవ్వలేదు కాబట్టి రాజకీయంగా, కాబట్టి ఒక ప్రయోగం అనేటువంటిది తెలంగాణలో చేశారు అనేటువంటిది. అంటే ఎప్పుడైతే షర్మిల గారు రాజకీయంగా తన అన్నతో విభేదాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో, ఆస్తికి సంబంధించినటువంటి విభేదాలు ఒకటి, రాజకీయ అవకాశాలు కల్పించకపోవటం అనేటువంటిది. ఎందుకోసం అంటే, ఈ రాజకీయ అవకాశాలు ఎందుకు కోరుకున్నారు షర్మిల అనంటే, 2014 ఎన్నికల్లో కానివ్వండి, 2019 ఎన్నికల్లో కానివ్వండి, ఈ మధ్యలో జరిగినటువంటి అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేరకు నిలబడి అధికారం కోసం పనిచేశారో షర్మిల, అదేవిధంగా విజయమ్మ గారు కూడా అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అదేవిధంగా 2014 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ పార్టీని నిలబెట్టేటువంటి దాంట్లో, ఆ పార్టీ క్యాడర్ నిలబెట్టేటువంటి దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి షర్మిల ఆ విధంగా క్యాడర్ మొత్తానికి కూడా దగ్గరైనటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలోనే కదా ఆవిడకి జగనన్న వదిలిన బాణం అనేటువంటి పేరు అనేటువంటిది వచ్చింది కూడా. ఆ విధమైనటువంటి పార్టీ కోసం పనిచేశారు కాబట్టే పార్టీ నుంచి వాళ్ళు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత రాజకీయ పరమైనటువంటి లబ్ధి కోసమని ఆమె కొంత ప్రయత్నం చేస్తుంది. అట్లీస్ట్ గుర్తింపు అందాం, లబ్ధి మాట తర్వాత గుర్తింపు అందాం, ఆ గుర్తింపు కూడా పార్టీలో రాకపోవడం, గుర్తింపు అన్న ఉండాలి. ఎందుకోసమంటే, ఎవరు పార్టీ ఏదో కేవలము రాజశేఖర రెడ్డి కుమార్తెగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు ఒక పదవి ఇవ్వమని అడగటం లేదు కదా. ఆవిడ రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించింది, విస్తృతంగా పాదయాత్ర చేసింది. అలాంటి షర్మిలకి ఆ పార్టీలో, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి ఆ షర్మిలకి, తన సోదరికి కదా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాంటి సోదరికి కనీసమైనటువంటి గుర్తింపు, కనీసం ఈ రాష్ట్రంలో ఇంకొక పవర్ పాయింట్ అనేటువంటిది ఉండకూడదు అని అనుకుంటే లోక్సభకు లేకపోతే రాజ్యసభకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఆ విధమైన అర్హత కూడా షర్మిలకు ఉంది కదా. మరి ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి అవకాశం ఇవ్వలేదు, కనీసమైన నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. బహుశా అనేక సందర్భాల్లో ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగినటువంటి కూడా మనం గమనించాం. ఒకటి ఆస్తికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు జరిగాయి, రాజకీయపరమైనటువంటి అంశాల మీద కూడా చర్చలు జరిగాయి. ఈ రెండు విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల విషయంలో నియంతృత్వంగాను నిర్దయగాను ఉన్నారు అనేటువంటి నేపథ్యంలోనే ఈ రోజున రాజకీయంగా తేల్చుకోవడానికి షర్మిల సిద్ధం అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణలో కనీసం అక్కడ పార్టీ పెట్టుకుని నడుపుకునేటువంటి పరిస్థితిలో ఉంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నాయకులతో మాట్లాడి వైఎస్ఆర్ టీపీ పార్టీలోకి వెళ్లకుండా అడుకుంటున్నారనేటువంటిది షర్మిలకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆరోపణ. ఎక్కడో పక్క రాష్ట్రానికి వెళ్ళి సహకరించకపోగా వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆ కోపంతోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుసుకుందాం, ఎక్కడైతే సమస్యతో వాళ్ళ సోదరుడికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ రాజకీయంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఇక్కడ రాజకీయంగా తెలుసుకుందాం అనేటువంటి దాని మీద ఆవిడ రావడానికి. కృష్ణాంజలి గారు, ఇక్కడ రెండవది కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు, ఏ రాజన్న రాజ్యం కోసమైతే జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టండి అని షర్మిల కోరారో ఆ పరిస్థితులు లేవు, ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాస్తారన్న చర్చ కూడా జరుగుతుంది కదా. పరిణామాలు నిజంగానే అందుకు షర్మిలకు, షర్మిలను ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించే విధంగా ఉన్నాయన్న పరిస్థితి కనిపిస్తుంది మీకేమన్నా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం ప్రదీప్ గారు. ఎందుకోసమనంటే, వీళ్ళిద్దరూ కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ షర్మిల ఇద్దరు కూడా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసులు. వీళ్ళిద్దరూ కూడా రాజన్న రాజ్యం గురించి ఈ రోజున మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేను మా తండ్రి గారు అనేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ఉన్నతమైనటువంటి పాలన అందించి 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా అని చెప్పారు. కానీ 6 నెలలతో కాదు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆ విధమైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక స్కీములు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగనటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి, ఇప్పుడు రాజన్న రాజ్యం కాదు కదా, కనీసం రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు తెచ్చేటువంటి విధంగా కూడా ఈ రాష్ట్రంలో పాలన లేదు. కాబట్టి షర్మిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో గిన ఆవిడ వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మాటతో ఆవిడ అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజన్న రాజ్యం తీసుకొచ్చేటువంటి దిశగా ప్రయత్నం చేయటం లేదనేటువంటిది ఆమె నిర్మోహమాటంగా చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఆ విధమైనటువంటి పరిస్థితితోనే ఆవిడ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టేటువంటి